నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఒక కువైటీ పౌరుడు పోలీసుల పైన కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ లో వాంటెడ్ వ్యక్తులు, మోస్ట్ వాంటెడ్ వ్యక్తులు మరియు అక్రమార్కుల కోసం క్రిమినల్ సెక్యూరిటీ విభాగం యొక్క నిరంతర తనిఖీలు కువైట్ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దొంగతనం కేసుకు సంబంధించి ఒక దొంగను గుర్తించడానికి విచారణ చేపట్టింది. అలాగే అరెస్టు చేసే సమయంలో ఆ యొక్క కువైటీ దొంగ ఎవరైతే ఉన్నాడో అతడు తుపాకీ తీసి అక్కడ ఉన్న పోలీసుల పైన కాల్పులు జరిపాడు. అలాగే వాళ్ళ యొక్క వాహనాల పైన కూడా కాల్పులు జరిపాడు. అలాగే యొక్క కాల్పులలో ఒక కువైట్ పోలీస్ అధికారి గాయపడడం జరిగింది. అక్కడి నుంచి అనంతరం నిందితుడు పారిపోయాడు. అలాగే భద్రతా దళాలు అతి కష్టం మీద ఆ యొక్క కువైటీ దొంగను మనం చూసుకుంటే అరెస్టు చేయడం జరిగింది. అలాగే అతడు దొంగతనాలకు పాల్పడ్డాడని చెప్పి కువైట్ దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు నమోదవ్వడంతో కువైట్ లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ యొక్క కువైట్ దొంగను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అతన్ని అరెస్టు చేసేందుకు పలానా చోట పలానా సమయంలో ఉన్నాడని చెప్పి పూర్తి సమాచారం అందిన తర్వాత అక్కడికి వెళితే, అక్కడికి వెళ్లిన తర్వాత అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్ అధికారుల పైన తుపాకీతో దాడి చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఒక అధికారి గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయనకి ఏమీ కాకూడదని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇటువంటి కువైటీ దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులను లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి విచారణలో తేలింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.